गुड आफ्टरनून एवरीबॉडी, हाय चिल्ड्रन, हाउ आर यू। मूडो रोज परमाणु अणु मरियु रसायन चर्यलु पाठानिकि संबंधिंचिन विषयालु चूद्दामु। निन्न मनं स्थिरानुपात नियमं गुरिंचि नेर्चुकुन्नां। అందుకడ ముందు మనం పరమాణువులు అణువులు రసాయన చర్యలు అంటే ఏందో తెలుసుకున్నాం, ద్రవనిత్యత నియమం అంటే ఏందో తెలుసుకున్నాం, స్థిరానుపాత నియమం అంటే ఏందో తెలుసుకున్నాం। ఇందులో మనం విరివిగా వాడేటువంటి పదాలు పరమాణువులు అణువులు రసాయన చర్యలు। డాల్టన్ చెప్పిన సిద్ధాంతంలో కూడా పరమాణువులు అంటే అతి చిన్న కణాలుగా పేర్కొనడం జరిగింది। అంటే పరమాణువులు అంటే ఏంటి, అణువులు అంటే ఏంటి, ఈ అణువులు పరమాణువుల చేత ఏర్పడే వాటిని ఏమంటాం అనేటువంటి అంశాలు ఈరోజు మనం నేర్చుకున్నాము। మనకు భారతీయ ఋషి అనేటువంటి కణాదులు అనేటువంటి ఋషి వైశేషిక సూత్రంలో పరమాణు గురించి కొంత చెప్పడం జరిగింది। ఆ రోజున పరమాణు అనేది అతి చిన్న పదార్థం అనే విషయాన్ని పేర్కొనడం జరిగింది। పరమాణు అనుకున్న అదిని కణము అని చెప్పడం జరిగింది। ఆ కణం అనేది అతి చిన్నగా ఉండడం వల్ల అతనికి కణాదులు అనే పేరు కూడా రావడం జరిగింది। పదార్థం యొక్క ఏ రూపం తీసుకున్నా అందులో ఉండేటువంటి అతి చిన్న రూపమే కణమంటాం। ఆ కణాన్ని మనం పరమాణువుగా పేర్కొనడం జరుగుతుంది। అంటే పరమాణువు అనేది అతి చిన్న కణం, పదార్థం యొక్క అతి చిన్న కణం అంటే పరమాణు, పదార్థం యొక్క అతి చిన్న కణం ఏది, పరమాణు। ఈ డాల్టన్ సిద్ధాంతం ప్రకారం ఈ పరమాణువులు అనేది విభజించ వీలు కావు, సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు, మరి వీటి మనం నేరుగా చూడలేము, మైక్రోస్కోప్ ద్వారా మాత్రం మనం వీటిని గమనించగలం। మరి అంత చిన్న కణాలు ఎలా ఉన్నాయి, ఇదే చిన్న కణం అనుకున్నాం, అంతకంటే చిన్నవి ఉండేవా అంటే డాల్టన్ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి దాకా తెలిసిన డాల్టన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఇక విభజించే వీలు కాదు। అంటే పదార్థం అనేది ఏ విధంగా మారుతుంది, అణువుగా మారుతుంది, అణువులుగా విభజించే వీలు అవుతుంది, ఈ అణువులు అనేవి పరమాణువులుగా విభజించబడుతున్నవి, ఈ పరమాణువు మన కణాలు అంటాం, అతి చిన్న కణాలు అంటాం, అంటే పరమాణువుల చేత ఏర్పడేటి అణువులు, ఈ అణువుల చేత ఏర్పడేటి పదార్థం, ఏదైనా ఒక పదార్థం, పరమాణువు చేత ఏర్పడేటి అణువులు, అణువుల చేత ఏర్పడే పదార్థం। అంటే ఈ విధంగా మనం పరిణించి కింద చూస్తే పదార్థం అనేది అణువులుగా విభజించే వీలవుతుంది, అణువులు పరమాణువులుగా విభజించే వీలవుతుంది, కానీ పరమాణువు అనేది ఇక విభజించే వీలు కానంటే అతి చిన్న కణాలు అనేటి విషయం మనకు దోహదపడుతుంది। మనకు సాధారణంగా మనం మన ఇంట్లో గమనిస్తూ ఉంటాం అల్యూమినియం అనేటువంటి ఈ మూలకం, ఈ మూలకాన్ని మనం వంట పాత్రలుగా ఉపయోగించుకుంటాం, కరెంట్ తీగలుగా ఉపయోగించుకుంటాం, అదే మాదిరిగా ప్యాకింగ్లో కూడా ఈ అల్యూమినియంతో చేసిన కవర్లు ఉపయోగిస్తున్నాం। ఒకసారి గమనించండి, అల్యూమినియంతో చాలా మందంగా ఉండేటువంటి పదార్థాలు ఉన్నవి, తీగలుగా ఉన్న కరెంట్ తీగలు ఉన్నాయి, అదే మాదిరిగా ప్యాకింగ్లో ఉపయోగించే కవర్లు కూడా ఉన్నాయి, అదే మాదిరిగా ఇంకా చాక్లెట్లకు ఉపయోగించే రేపర్లు కూడా అల్యూమినియంతో తయారు చేస్తారు। అంటే ఎంత పల్చగా ఉన్నటువంటి ఈ చాక్లెట్ రేపర్లు కూడా కొన్ని లక్షల కొద్ది ఏమున్నవి, అల్యూమినియం పరమాణువులు ఉన్నాయి, అర్థమవుతున్న పిల్లలు? చాక్లెట్ కవర్లో చాలా సన్నగా పలచగా ఉంటుంది, దీంతో కూడా కొన్ని లక్షల కొద్ది అల్యూమినియం పరమాణువులు ఉంటాయి। అంటే సూక్ష్మాతి మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత చిన్నగా ఉంటాయి అనేటువంటి విషయం మనం గమనించవచ్చు। పరమాణువులు అనేటి కంటికి కనిపించని అతి చిన్న కణాలు, మరి వీటిని ఎలా గమనిస్తారు, అధిక సామర్థ్యం ఉన్నటువంటి పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని మనం గమనించడం జరుగుతుంది। వీటిని పరమాణువులు అంటాం। ఈ పరమాణువులు అనేటి ఒక పదార్థాన్ని నిర్మించితే కణాలు, ఆటమ్స్ ఆర్ ద బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ మ్యాటర్, అంటే ఈ పరమాణువుల చేతనే పదార్థం అనేది ఏర్పడడం జరుగుతుంది। మనం మూలకాలు అనుకుంటున్నాం కదా, ఈ మూలకాలన్నీ కూడా వేడిచే నిర్మితమని పరమాణువుల చేత నిర్మితమని ఇందాక మనం డాల్టన్ సిద్ధాంతంలో చదువుకున్నప్పుడు పరమాణువులు ఒకే రకమైన పరమాణువులు కలిసి ఒకే రకమైన పదార్థాన్ని ఏర్పరుస్తాయి, అంటే మూలకం అంటే అర్థమైంది, మూలకం అనేది ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉంటుంది, ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటుంది, ఒకే రకమైన ధర్మాలు కలిగిన పరమాణులు కలిగి ఉంటుంది కనుక దీన్ని మనం మూలకం అన్నాము। అదే మాదిరిగా వేరు వేరు మూలకాలు చెందిన పరమాణులు వేరు వేరు ధర్మాలు ఉంటాయని దానిలో చెప్పడం జరిగింది। వాటి మనం ఏమంటాం, సంయోగ పదార్థాలు అంటాం, మూలకం అనేది ఏమో
ఒకే పరమాణువుల చేత నిర్మితమైన పదార్థం. సమేక పదార్థం లేదా సమ్మేళనం అనేది వేరు వేరు పరమాణువుల చేత నిర్మితమైన పదార్థం. ఇది అతి చిన్న కణం ఏమనుకున్నాం మనం, పరమాణువు అనుకున్నాం. రెండవది అణువు. అణువు మాలిక్యూల్ అంటాం దీన్ని మనం. పరమాణువు అనేది ఆటం, అణువు అనేది మాలిక్యూల్. ఈ పరమాణువుల చేత ఏర్పడేదే అణువు, పరమాణువు చేత ఏర్పడేదే అణువు. మరొకసారి పరమాణువు మనకు తెలిసినప్పుడు పరమాణువులు సోడియం పరమాణువు అనుకుంటుంది. సోడియం పరమాణువుని ఎలా చూపిస్తాం? ఎన్ఏ చేత చూపిస్తాం. కార్బన్ పరమాణువు ఎలా చూపిస్తాం? సీతో. ఆక్సిజన్ పరమాణువు ఎలా చూపిస్తాం? ఓతో. హైడ్రోజన్ పరమాణువు ఎలా చూపిస్తాం? హెచ్తో. మెగ్నీషియం పరమాణువు ఎలా చూపిస్తాం? ఎంజీతో. అంటే పరమాణువులు ఈ విధంగా మనం చూపించడం జరుగుతుంది. ఇవి పరమాణువు. మరి అణువులు అంటే ఏంటి? పరమాణువులు ఏదైతే నిర్మితమైన వాటిని ఏమంటాం? అణువులు అంటాం. అణువులు అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల చేత నిర్మించబడటండి లేదా ఏర్పడండి కొత్త పదార్థం మనం అణువు అంటున్నాం. ఉదాహరణకు ఆక్సిజన్ అణు ఉంది. ఈ ఆక్సిజన్ అణు అనేది రెండు ఆక్సిజన్ పరమాణువుల చేత ఏర్పడింది. అదే మాదిరిగా ఓజోన్ అణు ఉంది. గమనిస్తున్న పిల్లలు, O2 అంటేనేమో ఆక్సిజన్ అణువు, O3 అంటేనేమో ఓజోన్ అణువు. ఇది ఓజోన్, ఇది ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటిది? అణువు. ఇది ఏంటిది? ఓజోన్ అణువు. మరి ఇదేంటి? ఓ అంటే ఏంది? ఇది ఆక్సిజన్ పరమాణువు. ఆక్సిజన్ పరమాణు, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి వచ్చినది ఆక్సిజన్ అణువు, మూడు ఆక్సిజన్ పరమాణువులు కలిసి వచ్చినది ఓజోన్ అణువు. అదే మాదిరిగా హైడ్రోజన్ పరమాణు, హైడ్రోజన్ అణువు. తేడా తెలుస్తుందా? ఆక్సిజన్ ఏ విధంగానే తెలుపడదో హైడ్రోజన్ పరమాణు, హైడ్రోజన్ అణువు. అదే మాదిరిగా ఫాస్ఫరస్ పరమాణు మనం P2 చూపిస్తాం, అదే ఫాస్ఫరస్ అణువును P4 చూపిస్తాం. అంటే ఏమర్థమవుతుంది? నాలుగు ఫాస్ఫరస్ పరమాణులు కలిసి ఫాస్ఫరస్ అణువును ఏర్పరుస్తుంది. అదే మాదిరిగా సల్ఫర్ ఎలా చూపిస్తాం? S2 చూపిస్తాం. సల్ఫర్ పరమాణును S2 చూపిస్తాం. అదే సల్ఫర్ అణువును అయితే S8 చే చూపిస్తాం. S8 అనేది సల్ఫర్ అణువు. అంటే అర్థమైంది, 8 సల్ఫర్ పరమాణులు కలిసి సల్ఫర్ అణువును ఏర్పరుస్తున్నవి. పిల్లలు అర్థమవుతుందా? అణువు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణుల కలయిక చేత ఏర్పడేది అణువు. అంటే నిర్మితాలు. ఈ అణువు అనేది పరమాణుల చేత నిర్మించబడే, ఇవి నిర్మితాలు అంటాం. ఈ అణువులు కలిస్తే వచ్చేదే పదార్థము. ఆ పదార్థం మనం ఇక్కడ మూలకం లేదా సమ్మేళనం లేదా సమేక పదార్థంగా చెప్పడం జరుగుతుంది. మరి సమేక పదార్థం అంటే ఏంటి? మూలకం అంటే ఏంటి? ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మూలకం అంటే ఏంటో చూద్దాం. సోడియం మూలకం అంటే సోడియం మూలకం. ఈ సోడియం పదార్థంలో ఉండేటువంటి పరమాణువులన్నీ కూడా ఏమిటవి? సోడియంకి సంబంధించిన పరమాణులు ఉంటాయి. సోడియం యొక్క పరమాణువు అనేది, సోడియం యొక్క అణువు అనేది కూడా ఇది. అదే మాదిరిగా సల్ఫర్ చూద్దాం. సల్ఫర్ యొక్క ఈ మూలకం అనేది సల్ఫర్. సల్ఫర్ సల్ఫర్ అనే పదార్థంలో ఏముంటాయి? సల్ఫర్ యొక్క అన్ని కూడా ఏముంటాయి? పరమాణులే ఉంటాయి. అంటే ఒకే తీరు ధర్మాలు కలిగినటువంటి పరమాణుల చేత ఏర్పడేదే మూలకము. ఒకే తీరు ధర్మాలు కలిగినటువంటి పరమాణుల చేత ఏర్పడేదే మూలకం. మరి సంయోగ పదార్థం అంటే ఏంది? లేదా సమ్మేళనం అంటే ఏంది? సమ్మేళనం లేదా సంయోగ పదార్థం అంటే వేర్వేరు ధర్మాలు కలిగినటువంటి పరమాణుల చేత ఏర్పడేది సమ్మేళనంగా సమయోగ పదార్థం. ఉదాహరణకు కార్బన్ మరియు ఆక్సిజన్, ఇదొక మూలకం, ఇదొక మూలకం, వేరువేరు మూలకాలు. వేరువేరు మూలకాల యొక్క పరమాణులు ఏ విధంగా ఉంటాయి? వేరువేరు ధర్మాలు కలిగి ఉంటాయి. అంటే వేరువేరు ధర్మాలు కలిగినటువంటి పరమాణుల చేత ఏర్పడేదే సమయోగ పదార్థం లేదా సమ్మేళనం. కార్బన్ మరియు ఆక్సిజన్ చేత కార్బన్ మొనాక్సైడ్ అనే ఒక సమయోగ పదార్థం ఏర్పడుతుంది. అదే మాదిరిగా కార్బన్ డైఆక్సైడ్ అనే మరొక సమయోగ పదార్థం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ అవి చర్యలో పాల్గొన్న నిష్పత్తి మీద ఆధారపడి వేరు పదార్థాలు ఏర్పడతాయి. పిల్లలు అర్థమైన సమయోగ పదార్థం అంటే వేరువేరు రసాయన ధర్మాలు, వేరువేరు ధర్మాలు కలిగినటువంటి పరమాణుల చేత ఏర్పడేవి సమ్మేళనాలు సమయోగ పదార్థాలు. ఉదాహరణకు కార్బన్ మరియు ఆక్సిజన్ యొక్క కలిసినట్లయితే ఈ రెండింటి వేరు, ఈ రెండు పరమాణుల చేత ఏర్పడేది కార్బన్ మొనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్. మరొకటి చూద్దామే,
హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ చేత ఏర్పడేది హైడ్రోజన్ ఆక్సైడ్ నీరు అంటాం. అదే మాదిరిగా హైడ్రోజన్ పరాక్సైడ్ H2O. ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఉంటే అది ఆక్సిజన్ మూలకం. దీంట్లో అన్ని కూడా ఆక్సిజన్ పరమాణువులు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇందులో హైడ్రోజన్ పరమాణువులు ఉన్నవి, ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. హైడ్రోజన్ పరమాణువులు ఉన్నవి, ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. కనుక దీన్ని సంయోగ పదార్థం లేదా సమ్మేళనాలు అంటాం. ఇక్కడ ఈ పదార్థంలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్నాయి కనుక దీన్ని సంయోగ పదార్థం. ఇలా మనకు కొన్ని లక్షల కొద్ది సమ్మేళనాలు సంయోగ పదార్థాలు ఉన్నవి. కానీ మూలకాలు మాత్రం నిర్దిష్టంగా మనకు ఒక 118 వరకు మాత్రమే మనకు మూలకాలు ఉన్నవి. మూలకాల చేత అనేక రకరకాల పరమాణుల చేత సమయోగ పదార్థాలు ఏర్పడుతుంది. కనుక కొన్ని లక్షల కొద్ది సమయోగ పదార్థాలు ఉన్నాయి. కానీ మూలకాలు అనేది లిమిట్గా ఉన్నాయి. ఇది మూలకం మరియు సమయోగ పదార్థాలు. సమయోగ పదార్థాలు అంటే ఎందుకు తెలుసుకున్నాం. పరమాణులే మూలకాలుగా కలిగి ఉన్నటువంటి అనేక పదార్థాలు మనకు ఉన్నాయి. ఉదాహరణకు బంగారం, వెండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సోడియం కానీ, రాగి కానీ, ఈ పరమాణులే మూలకాలుగా మనం సూచించడం జరుగుతుంది. అదేవిధంగా జింకు, ఇవన్నీ కూడా ఈ మూలక పరమాణులే, ఈ పరమాణులే మూలకాలుగా ఉన్నాయి. అదే మాదిరిగా ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నవి. అదే మాదిరిగా ఓజోన్ అణువులో 3 ఓజోన్ ఆక్సిజన్ అణువులో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నవి. ఓజోన్ అణువులో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నవి. ఈ విధంగా మన పరమాణులు అంటే ఏంటి, అణువులు అంటే ఏంటి తెలుసుకున్నాం. ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉండేటువంటి పరమాణులకు చేత ఏర్పడేది మూలకం అని, వేరువేరు ధర్మాలు కలిగి ఉండేటువంటి పరమాణుల చేత ఏర్పడే సమయోగ పదార్థం అని తెలుసుకున్నాం. అదే మాదిరిగా స్వతంత్రంగా ఉండగలిగి ఏ పదార్థాన్ని చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నీ పరిగణించే అతి సూక్ష్మకరాన్ని అణు అనుకున్నాం. ఇది అణువు అంటే ఇందులో ఉండేటువంటి ఈ ఆక్సిజన్ పరమాణువులన్నీ, ఇందులో ఉండే ఆక్సిజన్ పరమాణువులన్నీ కూడా ఒకే మాదిరిగా స్వతంత్రంగా ఉంటూ ఒకే ధర్మాలు కలిగి ఉంటాయి. ఇది ఆ పరమాణులు అంటేది, అణువులు అంటేది, మూలకాలు అంటేది, మరి సమయోగ పదార్థాలు అంటేది. మన కొత్త అంశం నేర్చుకున్నా మూలకాలకు పేర్లు ఎందుకు పెడతారు, మూలకాలకు పేర్లు ఎందుకు పెడతారు. మూలకాలకు పేర్లు ఎందుకు పెడతారు, మరి మనకు ఎందుకు పేర్లు ఉన్నవి, మనం సులభంగా ఐడెంటిఫై చేయడానికి, లేదా మనం ఈజీగా సులభంగా గుర్తుపడడానికి, లేదా పిలవడానికి మనకు పేర్లు ఉన్నాయి. అదే మాదిరిగా మూలకాలకు కూడా పేర్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మూలకాల యొక్క పేర్లు మనం పెట్టినప్పుడైతే వాటి మనం అనేక లక్షణాలను తెలుసుకోవచ్చు, ఏ విధంగా ఉంటుందో మనం సులభంగా గుర్తుపట్టవచ్చు. కనుక మూలకాలకు పేర్లు అనేది ఖచ్చితంగా అవసరం. మొదట్లో ఈ మూలకాలకు ఏ విధంగా పేరు పెట్టిందంటే అవి భూమి నుంచి లభించిందా, నీటి నుంచి లభించిందా, గాలి నుంచి లభించిందా అనేటువంటి అంశాల మీద ఆధారపడి ఈ పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ పేర్లు ఏ విధంగా వచ్చినవి చూద్దాం ఒకసారి. మూలకాల యొక్క వాటి ధర్మాలను అనుసరించి కూడా పేరు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా హైడ్రోజన్కు ఏ విధంగా పేరు పెట్టడం జరిగింది, ఆక్సిజన్ కూడా ఈ విధంగా పేరు పెట్టడం జరిగింది. లాటిన్ భాషలో హైడ్రో అనగా నీరు అని అర్థం. అంటే నీటినిచ్చే పదార్థం కనుక హైడ్రోజన్కు, అంటే ఒక కొత్త పదార్థం నీటిని ఇస్తుంది, ఆక్సిజన్తో చెరువు ఉంది నీటిని ఇస్తుంది కనుక ఆ కొత్త పదార్థానికి ఏం పేరు పెట్టడం జరిగింది, హైడ్రోజన్ పేరు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఆక్సిజన్ వచ్చి రేపు ఉంది అన్ని పదార్థాలు ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది కనుక ఈ అంటే మనకు కొత్త పదార్థం, ఈ కొత్త పదార్థం చేత చెరునందే పదార్థాలు అంటే ఆక్సిజన్తో ఏ ఒక్క పదార్థం చెరునందునేమో కూడా ఏర్పడే పదార్థాలు ఆమ్ల గుణాలు ఉన్నాయి కనుక లాటిన్ భాషలో ఆమ్ల గుణాన్ని ఏర్పరిచే ఈ పదార్థానికి ఆక్సిజన్ పేరు పెట్టడం జరిగింది. ఇదొక కొత్త పదార్థం, ఇదొక కొత్త పదార్థం, ఈ కొత్త పదార్థం ఆక్సిజన్తో చెరునుండి నీటిని ఏర్పరుస్తుంది. నీటిని లాటిన్ భాష ఏమంటారు, హైడ్రో అంటారు. కనుక ఈ కొత్త పదార్థానికి ఏం పేరు పెట్టడం జరిగింది, హైడ్రోజన్ అనే పేరు పెట్టడం జరిగింది. మరొక కొత్త పదార్థం ఏంది, ఈ మరొక కొత్త పదార్థము
వేర్వేరు కొత్త పదార్థం రకరకాల పదార్థాల చేత చిన్నది ఏర్పడే పదార్థాల యొక్క లక్షణాలు ఆమ్ల గుణాలను కలిగి ఉన్నందుక ఈ కొత్త పదార్థానికి ఆక్సిజన్ పేరు పెట్టడం జరిగింది. అంటే పురోపురులో వాటి యొక్క రసాయన ధర్మాలకు అనుగుణంగా హైడ్రోజన్ అనే ఆక్సిజన్ పేరు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఆ విధంగా పెట్టడం సాధ్యం కాదని మనకు బెల్జియస్ అనేటువంటి శాస్త్రవేత్త కొన్ని కొత్త ప్రాతిపదికలు ఇవ్వడం జరిగింది. జాన్ బెర్జీలియస్ ఈ శాస్త్రవేత్త ఏ విధంగా పేరు పెట్టాలో ఒక ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇతని ప్రకారం ఏదైనా కొత్త మూలకానికి పేరు ఏ విధంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పేరు పెట్టడం జరిగిన తర్వాత అది ఏర్పడే స్థితి ఆధారంగా వాటికి పేరు పెట్టడం జరుగుతుంది, లేదా అది రసాయన ధర్మాల ఆధారంగా పేరు పెట్టడం జరుగుతుంది, లేదా అది చర్య జరిపిన తర్వాత ఏర్పడేటువంటి కొత్త పదార్థం ఆధారంగా దానికి పేరు పెట్టడం జరుగుతుంది. ఇది పేర్లు ఈ విధంగా అవసరమైనది. మనకు మూలకాల యొక్క పేర్లు ఎందుకు అవసరమైనవి అంటే వాటిని సులభంగా గుర్తుపడడానికి, వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి మూలకాల యొక్క పేర్లు అవసరమని. ఇది ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ జాన్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త మూలకాలు సులభంగా సూహించే విధానాన్ని కనుక్కోవడం జరిగింది. దీన్ని మనం సంకేతాలు అంటాం, అంటే మనం మూలకాల సంకేతాలు అంటాం. సింబల్స్ మూలకాల యొక్క సంకేతాలు ఊహించడానికి జాన్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త కొన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ మూలకాన్ని మొదలుగా ఇంగ్లీష్లో రాయాలి. ఉదాహరణ కార్బన్ ఇంగ్లీష్లో రాసినప్పుడు ఆ మొదటి అక్షరం అంటే ఆ మూలకానికి సంకేతంగా సూచించడం జరిగింది. అంటే ఉదాహరణకు కార్బన్ అనేటువంటి ఒక మూలకానికి పేరు గుర్తే విధంగా వస్తుంది సీతో చూపిస్తాం. అదే మాదిరిగా సల్ఫర్ యొక్క సంకేతం ఏంటి ఎస్. ఈ విధంగా మూలకాల యొక్క సంకేతాలు చూపించడం జరిగింది. సింబల్స్ అంటే వాటి మనం ద షార్టెస్ట్ నొటేషన్ ఆఫ్ ద ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఏ షార్టెస్ట్ నొటేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. మరి ఈ విధంగా ఆ మూలకాన్ని మొదలుగా ఇంగ్లీష్లో రాసిన తర్వాత మొట్టమొదటి ఆ లెటర్ను ఆ అక్షరాలు తీసుకున్న వాళ్ళకి సంకేతంగా సూచించడం జరిగింది. ఉదాహరణ కార్బన్ అంటే సి అని, కార్బన్ మూలకం యొక్క గుర్తు ఏంటంటే సి అని, సల్ఫర్ యొక్క గుర్తు ఏంటంటే ఎస్గా మనం తెలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఏర్పడడం జరిగింది. ఉదాహరణకు కార్బన్ సీతో స్టార్ట్ అవుతుంది, క్లోరిన్ సీతో స్టార్ట్ అవుతుంది, కాల్షియం సీతో స్టార్ట్ అవుతుంది, కాపర్ కూడా సీతో స్టార్ట్ అవుతుంది. మరి ఇలా వేరు మూలకాలు ఒకే లెటర్తో స్టార్ట్ అయినప్పుడు మరి దేనిగా తీసుకోవాలనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. కనుక ఇక్కడ ఏం చేశారు, ఒకే లెటర్తో స్టార్ట్ అయ్యేటప్పుడు మొదటి అక్షరాన్ని తీసుకోవడంతో పాటు రెండవ అక్షరం కానీ, లేదా మూడవ అక్షరం కానీ, లేదా నాలుగవ అక్షరం కానీ, అక్కడ ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాంతో ఆ అక్షరాన్ని రెండవ అక్షరాన్ని తీసుకొని జరిగింది. ఈ రెండవ అక్షరం ఖచ్చితంగా చిన్న అక్షరమే ఉండాలి, మొదటి అక్షరం ఖచ్చితంగా పెద్ద అక్షరమే ఉండాలి, ఇంగ్లీష్ మొదటి అక్షరం పెద్దదే ఉండాలి, రెండవ అక్షరం మాత్రం ఖచ్చితంగా చిన్నదే ఉండాలి. అందుకే మనం క్లోరిన్ అంటే సి క్యాపిటల్గా రాస్తాం, ఎల్ చిన్నదిగా రాస్తాం. అదే మాదిరిగా కాల్షియం అంటే సి పెద్దదిగా రాస్తాం, ఏ చిన్నదిగా రాస్తాం. మరి కాపర్ అంటే ఏ రాయాలి, ఇక్కడ సిఓ రాయాలా, లేదా వేరే ఇంకా అనుకూలంగా ఉండేటువంటి అక్షరం తీసుకోవాలా. కానీ కాపర్ అంటే మనకు మామూలుగా గుర్తే ఉంది సియు ఉంది. మరి సియు అంటే ఇక్కడ ఎక్కడ కూడా యూ అనేది లేదు కదా. అంటే కొన్ని మూలకాల యొక్క పేర్లు లాటిన్ భాషలో రాయడం జరిగింది, లాటిన్ భాషలో రాయడం జరిగింది. కొన్ని మూలకాల యొక్క పేర్లను ఇంగ్లీష్లో రాయడం జరిగింది, మరికొన్ని మూలకాల యొక్క పేర్లను లాటిన్ భాషలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం కాపర్ రాగిని కుప్రం అంట కనుక ఈ సియు అనేది ఇక్కడి తీసుకోవడం జరిగింది. కుప్రంలో సి అనేది క్యాపిటల్ లెటర్గా ఉంది, యు అనేది రెండవ అక్షరం చిన్నదిగా ఉన్నది. ఇక్కడ మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూడండి, కార్బన్ సి చేత, క్లోరిన్ సిఎల్ చేత, కాల్షియాన్ని సిఏ చేత, కాపర్ మనం సియు చేత చూపించడం
జరుగుతుంది. అంటే కొన్ని అక్షరాలు కొన్నేమో ఇంగ్లీష్ భాషలో కొన్నేమో లాటిన్ భాషలో తీసుకోవడం జరుగుతుంది. లాటిన్ భాష తీసుకున్నా లేదా ఇంగ్లీష్ భాషలో తీసుకున్నా కూడా మొదటి అక్షరం క్యాపిటల్గా ఉండాలి. ఆ మొదటి అక్షరాన్ని మనం గుర్తుగా ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ ఒకే లెటర్ చేత రకరకాల మూలకాలు మొదలైనప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. కానీ మొదటి లెటర్తో పాటు రెండవ అక్షరాన్ని లేదా మూడవ అక్షరాన్ని లేదా నాలుగో అక్షరాన్ని అనుకూలంగా ఉండేటువంటి అక్షరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది లాటిన్ భాష అయినా లేదా ఇంగ్లీష్ భాష అయినా ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మనం కార్బన్ సి అని, క్లోరిన్ సిఎల్ అని, కాల్షియం సి అని, కాపర్ను సియుగా తీసుకోవడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దామని మనం సాధారణంగా సోడియం అంటే ఏ విధంగా రాస్తాం, కానీ దీన్ని లాటిన్ భాషలో నేట్రియం అంటాం. నేట్రియం కనుక దీన్ని ఏ విధంగా తీసుకోవడం జరిగింది, ఎన్ఏగా తీసుకోవడం జరిగింది. మరి ఎన్ని తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ మనం నైట్రోజన్కు ఎన్ అనేది తీసుకోవడం జరిగింది కనుక ఎన్ అనేది ఆల్రెడీ ఉపయోగించుకున్నాం కనుక మళ్ళీ దీన్ని కూడా ఎన్ అనేది ఉపయోగించుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కనుక నేట్రియంలో ఎన్ఏగా తీసుకోవడం జరిగింది. సోడియం యొక్క గుర్తు ఏంటి అంటే సోడియం యొక్క సంకేతం ఏంటంటే ఎన్ఏ, నైట్రోజన్ యొక్క సంకేతం ఏంటంటే ఎన్. అదేవిధంగా నియాన్ యొక్క సంకేతం ఎని. ఇక్కడ అనుకూలంగా ఉండేటువంటి ఏ లెటర్ అయినా కూడా తీసుకోవచ్చు, అది రెండవది కావచ్చు లేదా మూడవది కావచ్చు, లేదా అనుకూలంగా ఉండేటువంటి ఏ లెటర్ అయినా కూడా మనకు అనుకూలంగా ఉండేది లేదా రాయడానికి అనుకూలంగా ఉండేది శాస్త్రీయత నిర్ణయించే ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఇది లాటిన్ భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో మూలకాలం రాసి ఆ మొదటి అక్షరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వీటి మన సంకేతాలు అంటాం. ఈ సంకేతాలు దీనికి ఉపయోగపడతాయి, ఏదైనా ప్రసార చర్యను ప్రతిసారి రాసే క్రమంలో పెద్దగా ఉంటుంది కనుక పొడి పొడిగా సులభంగా ఉండడానికి ఈ సింబల్స్ అనేవి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సంకేతాలు దీనికి ఉపయోగపడతాయి, ఏదైనా మనం రసాయన చర్య జరిగినప్పుడు కార్బన్, ఉదాహరణకు కార్బన్ ఆక్సిజన్తో సంయోగం చెంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరిచింది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి మనం కార్బన్ అని ఆక్సిజన్ రాసే బదులు కార్బన్ యొక్క గుర్తు సిగా, ఆక్సిజన్ యొక్క గుర్తు ఓగా తీసుకొని వాటి మధ్య జరిగేటువంటి చర్యను సులభంగా రావడానికి ఈ గుర్తులు అనేవి ఉపయోగపడతాయి, సంకేతాలు అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఒక పట్టిక మూలలో ఏ విధంగా ఇవ్వడం అల్యూమినియాన్ని ఏర్గా చూపించడం జరిగింది. ఒకసారి మన టెక్స్ట్ బుక్ చూడండి, అల్యూమినియం ఏ, కార్బన్ సి, అదే మాదిరిగా క్రోమియం, క్లోరిన్, అదే మాదిరిగా బెరీలియం. ఒకసారి మనం ఈ పట్టికరంగా గమనించినట్లయితే అల్యూమినియాన్ని ఏఎల్ చేత చూపించడం జరుగుతుంది, కార్బన్ సి చేత, క్రోమియం సిహెచ్ ఆర్, క్లోరిన్ సిఎల్, బెరీలియాన్ని బిఈ చేత. గమనించండి పిల్లలు, ఇక్కడ ఏం తప్పులు చేస్తున్నాం మనం, అల్యూమినియం అంటే రెండు కూడా చిన్న అక్షరాలు ఉన్నవి, మరి మొట్టమొదటి అక్షరం ఖచ్చితంగా ఏమైనా ఉండాలి, క్యాపిటల్ అయి ఉండాలి, కనుక ఇది తప్పుగా తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా రాయాలి, ఏ పద్ధతి ఎల్ అనేది చిన్నగా ఉండాలి. అదే మాదిరిగా కార్బన్ అనేది సి చేత చూపించడం జరిగింది, మరి ఇది చిన్న లెటర్ కనుక ఖచ్చితంగా పెద్ద లెటర్ అయి ఉండాలి, సి చేత చూపించాలి. అదే మాదిరిగా క్రోమియం అనేది మూడు అక్షరాలు తీసుకోవడం జరిగింది. మనకు ఉన్నటువంటి 121 లేదా 115 మూలకాలకు కూడా రెండు అక్షరాలు మాత్రమే తీసుకోవాలి, అదొక నియమం. మరి ఇక్కడ మూడు అక్షరాలు తీసుకోవడం జరిగింది కనుక ఇది తప్పుగా నిర్ణయించడం జరిగింది. ఏం తీసుకోవాలి ఇక్కడ మనం, క్యాపిటల్ సి, స్మాల్ ఆర్, ఇది క్రోమియం. మరి రెండు పెద్ద తీసుకుందిగా క్లోరిన్లో, మరి ఇదేమవుతుంది, మొదటి అక్షరం మాత్రమే పెద్దగా ఉండాలి, రెండో అక్షరం ఖచ్చితంగా చిన్నగా ఉండాలి, కనుక సిఎల్, ఇది క్లోరిన్. మరి దీంట్లో ఎలాంటి తప్పు లేదు, బెరీలియం అనేది బి క్యాపిటల్గా ఉంది, ఈ అనేది చిన్నగా ఉంది, కనుక దీంట్లో ఎలాంటి తప్పు మనకు కనపడలేదు. ఇవి మూలకాల యొక్క సంకేతాలు. సంకేతం అనేది మనకు సులభంగా రసాయన చర్యలు రాయడానికి ఉపయోగపడుతుంది, కనుక మనకు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ విధంగా రాస్తాము, మొదటి అక్షరం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, రెండో అక్షరం చిన్నదే ఉండాలి. ఆ రెండో అక్షరం అనేది ఆ మూలకపు సంకేతాలలో రెండో అక్షరం అనేది ఆ మూలకం యొక్క పేరు లోపల రెండో అక్షరం కావచ్చు లేదా మూడు కావచ్చు లేదా నాలుగు కావచ్చు, అనుకూలంగా ఉండే అక్షరాన్ని తీసుకుని మనం రాయడం జరిగింది. ఇది మూలకాలకు పేర్లు ఎందుకు పెడతారు, అందుకు నెక్స్ట్ మూలకాల యొక్క
సంకేతాలు అనేటువంటి భావన మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.